గారు చెప్పిన ప్రకారం రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఇది ఇవ్వాలని చెప్పేసి ప్రాసెస్ పెట్టారు. దానికి నిమిత్తం సబ్సిడీ మమ్మల్ని 62,000 రూపాయలు కట్టమన్నారండి, అలా వచ్చిందండి. అదేవిధంగా మాకు గవర్నమెంట్ ఏమో 46,000 రూపాయలు, బ్యాంకు ద్వారా 3,000 రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుందండి. 72,000 16,000 రూపాయలు శాలరీ అండి, 3,000 ఏమో ఆయిల్ ఖర్చు, 3,000 ఏమో హెల్పర్కి, 10,000 రూపాయలు మాకు శాలరీ. మాకు పంచాయతీలో సార్ 2,000 కార్లకి ఒక ఒక వ్యాన్ సార్. అది 2,000 కార్లకి కార్లకి వరకు ఒక వ్యాన్ సార్. మాది మైలవరం మండలం చంద్రాల సార్, మైలవరం మండలం చంద్రాల. అయితే మేము కూడా ఒక భాగస్వామిగా అవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో మేము కూడా ఒక భాగస్వామి అయి ఉండాలని మేము అంతరకు మేము చేసుకున్నది ఇదండి. అంతేగాని ఇది మనం శాలరీ సరిపోద్దని కాదండి, ఒక టైం పాట్ జాబ్ లాగా ఇది కూడా ఒక 15 రోజుల్లో ముంచుకునే విధంగా ఉండటం వల్ల మేము దీని అన్నిటికీ అయ్యి మేము ఇదే. లేదు లేదు, అలా అయితే లేదు సార్. ఇది మళ్ళీ మనం మాకు అగ్రిమెంట్ 6 సంవత్సరాలు పెట్టారు సార్. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెహికల్ మాకు సొంతమని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది. అగ్రిమెంట్లో అలా ఇచ్చేసారు సార్. అవును సార్, 6 సంవత్సరాలు 72,000 సార్ ఇది. దీనికి మనం చేసుకుంటూ వెళ్తే 16,000 రూపాయలు శాలరీ. ఇట్లోనే చెప్పా కదా సార్ మీకు, ఆయిల్ మెయింటెనెన్స్ 3,000, హెల్పర్ని పెట్టుకోవాలంటే మనకు 3,000, మేము వేసుకుంటే ఆ 3,000 కూడా మాకే అని చెప్పడం అనేది జరిగింది. అవును సార్, అది కూడా ఉంది సార్. మాకు డీలర్ దగ్గర నుంచి వస్తుందని చెప్పారండి. ఇంకా మాకు ఇంకా పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది సార్, ఇది ఫస్ట్ సార్గించి కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో చెప్పే అవకాశం ఉంది. ట్రైనింగ్ ఉంది సార్, ట్రైనింగ్ ఉందని చెబుతున్నారు సార్ అధికారులు. మామూలుగా అయితే ప్రస్తుతానికి అయితే ప్యాకెట్లనే చెబుతున్నారు సార్. అదే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.